గత రెండు రోజుల క్రితం ఆళ్ళగడ్డ పట్టణంలోని తన సొంత స్థలంలో ప్రహరీ గోడను భాగవరావు అలాగే తన అనుచరులతో కలిసి కూలగొట్టడంతో భూమా కిషోర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా పోలీసులు అఖిల ప్రియ మరియు భర్త భాగవరామ్ తో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు। ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆళ్ళగడ్డ పట్టణంలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న माजी मंत्री अखिल प्रिय तन भर्त भार्गवरा कमीशन अड़ुतुन्नारु अनी बीजेपी नायकुडु भूमा किशोर रेड्डी मंडिपड्डारु। अखिल प्रिय भर्त भार्गवरा आळ्ळगड्डकु मरो नयंलाग तयारय्यडनी आवेदन व्यक्तं चेशारु। इदिलागे कोनसागिते आळ्ळगड्डलो एवरु व्यापारालु रियल एस्टेट व्यापारालु चेयलेरनी आवेशपड्डारु। तेलुगुदेशं पार्टी इलांटि वारिनि एला पार्टीलो कोनसागिस्तुन्नारो तेलियडं लेदनी प्रजलनु हिंसिस्तुंटे पार्टीकि तेलुसो लेदो अनी भूमा किशोर रेड्डी अन्नारु। తక్షణమే అఖిల ప్రియ మరియు భార్గవ రామ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ రోజు రెండు రోజుల క్రితం 15 రాత్రి అఖిల ప్రియ వాళ్ళ సంబంధించిన వ్యక్తులు భార్గవ రామ్ వాళ్ళ అనుచరులు అందరూ కలిసి మన రాత్రి ఆళ్ళగడ్డలోని నా ప్రాపర్టీ అదే విధంగా పక్కన ఉన్న వాళ్ళ ప్రాపర్టీ రెండు కలిపి దౌర్జన్యంగా గోడలు పగలగొట్టి వీళ్ళు ప్రతి ఒక్కరిని ఇది ఆళ్ళగడ్డలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని అందరిని డబుల్ డిమాండ్ చేసుకుంటూ ఈరోజు వాళ్ళు ఎవరో పొద్దుటూరు నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చారు। అలాంటి వ్యక్తుల్ని కూడా కొత్తగా ఈరోజు మన ఆళ్ళగడ్డలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా ఈయనను వ్యాపారం చేసుకోవాలంటే మాకు 2 కోట్ల డబ్బులు కట్టమని వాళ్ళని డిమాండ్ చేసి బెదిరించి చేసి నెక్స్ట్ ఆరో రాత్రి గోడలు పగలగొట్టి మేము రెస్పాండ్ కాకపోవడం వల్ల గోడలు పగలగొట్టారు। ఈరోజు వీళ్ళు కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఎవరెవరో ఆళ్ళగడ్డలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలని ముఖ్యంగా ఎవరెవరో ఈరోజు లేఅవుట్ చేస్తున్నారంటే వాళ్ళందరినీ బెదిరియడము వీళ్ళు ఇంత కట్టాలి లేకపోతే నీ ప్లాన్ అప్రూవల్ కాకుండా మేము అన్నీ అడ్డుపడతాము మున్సిపల్ అధికారుల మీద దాడి చేస్తాము ఎలా ఇస్తున్నారు అప్రూవల్స్ అని ఇలా బెదిరించుకుంటా ప్రజలందరినీ హింసిస్తున్నారు। అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు। ఆళ్ళగడ్డలు ఎన్ని రోజులు భయపడతారు అనుకుంటారో వీళ్ళు చేసే పనులకి। ఈరోజు నేను తెలుగుదేశం పార్టీని కూడా ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆళ్ళగడ్డకు వచ్చి గౌరవంకర్ రెడ్డి చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్క దాన్ని వీళ్ళకి సపోర్ట్గా వెళ్తున్నారు। ముఖ్యంగా నేను అడిగేది ఒకటే, ఆళ్ళగడ్డ గురించి గౌరవంకర్ రెడ్డికి ఏం తెలుసు? ఈడ ప్రజల్ని వీళ్ళు ఎలా హింసిస్తున్నారో ఆయనకు తెలుస్తుందా? ఈడ వచ్చి ఆయన ఏమన్నా ఉంటే ఆయన నందికొట్కూరులో చూసుకోమనండి। మా ఆళ్ళగడ్డకు వచ్చి ప్రజల్ని హింసించుకుంటా ఈమె చేసే డ్రామాలకి యాక్షన్లకి ప్రతి ఒక్క దానికి ఆయన వతాసు పలుకుంటూ వస్తున్నారు। పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఇది అంతా కప్పు పట్టిస్తున్నారు। ముఖ్యంగా ఈరోజు మేము కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది, ఎస్పీ గారు కూడా చెప్పినాం వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి। ఈరోజు హైదరాబాద్లో చూస్తే ప్రతి దాదాపు 3-4 పోలీస్ స్టేషన్లలో భార్గవ రాము అఖిల ప్రియ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి। ఎక్కడ చూసినా 420 చీటింగ్లు కిడ్నాప్లు ఆళ్ళగడ్డకు ఒక నయంలా తయారైనాడు వీడు, ఆమె చూస్తే ఒక డాకురానే అయిపోయింది ఆళ్ళగడ్డకి। ఎంత దారుణమైన పరిస్థితులు ఉందంటే మేము అదే చెప్పినాం, ఈరోజు ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం ఇదే విధంగా కంటిన్యూ అయితే వీళ్ళు ఆళ్ళగడ్డలో మరో హైదరాబాద్ లాగా తయారవుతుంది ఇది ఆళ్ళగడ్డ కూడా। ప్రతి ఒక్కరిని రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళని ప్రజల్ని వ్యాపారాలు కూడా చేసుకోలేరు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు, ఎవరిని వ్యాపారం చేయిస్తుంది? ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం। ఈయన ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఇలాంటివన్నీ ప్రభుత్వానికైనా తెలియజేయాలి। మేము కేసులు పెడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, చాలామంది ఆయన దగ్గర కూడా చెప్తున్నారు, ఒక్కదాని మీద కూడా రియాక్ట్ కాదు। సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం।